యా హాయ్ గైస్, నేను మీ మధుని. వెల్కమ్ బ్యాక్ టు స్టూడెంట్ షేక్ క్లాసెస్. గైస్, మనం లాస్ట్ వీడియోలో ట్యాగ్స్ గురించి మాట్లాడినాం, అండ్ ట్యాగ్స్ ఎంత ఇంపార్టెంట్ అని మాట్లాడినాం. సో ఇక్కడ మనం ఇప్పుడు హ్యాష్ ట్యాగ్స్ గురించి మాట్లాడదాం. అసలు హ్యాష్ ట్యాగ్స్ అంటే ఏంది, అండ్ ఈ హ్యాష్ ట్యాగ్స్ ఎలా వేయాలి ఇన్ కేస్ మొబైల్ లో గానీ లేదంటే సిస్టమ్ లో? అయితే చాలా ఈజీ ప్రాసెస్. సో మీకు మొబైల్ లో చెప్తే సేమ్ అదే ప్రాసెస్ లో సిస్టమ్ కూడా వేయచ్చు. నేను అందుకే మొబైల్ లో చెప్తున్నాను అనమాట. అండ్ మీకు ట్యాగ్స్ వేయడానికి ఇంకొక షార్ట్ కట్ కూడా చెప్తా. లాస్ట్ వీడియోలో చాలా లెంతీ కట్ ఉంటది. సో ఇప్పుడు ఏంటంటే చాలా ఈజీ స్మాల్ ప్రాసెస్ అనమాట ట్యాగ్స్ వేయడానికి. ఇది నేను చెప్తా. అండ్ గైస్, ఇంకా మన ఛానల్ ఎవరైనా లైక్ చేయకుండా లైక్ చేయండి, షేర్ చేయకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లేట్ ఎందుకు, టాపిక్ లోకి వెళ్దాం. గైస్, మనం వీడియోకి వెళ్ళే ముందు ఒక్క 30 సెకండ్స్ అయితే ఒక మనీ యాప్ గురించి చెప్తా. మీరైతే దీన్ని డౌన్లోడ్ చేసుకొని మంచి ఎర్నింగ్స్ వస్తున్నాయి, అండ్ యూట్యూబర్స్కి అయితే ఇంకా బాగుంటుంది ఎందుకంటే మీకు సబ్స్క్రైబర్స్ ఉంటారు కాబట్టి. అండ్ ఈ యాప్ వచ్చేసి హలో యాప్. పైన రూపీస్ అండ్ సింబల్ క్లిక్ చేస్తా చూడండి. క్లిక్ చేయగానే నాకు ఇక్కడ 240 రూపీస్ అనేది వచ్చినాయి. నేను విత్డ్రా ఆప్షన్ కొడుతున్నా, అండ్ విత్డ్రా కొట్టేసి 200 అని కొడుతున్నా సైడ్కి. దీని మ్యాక్సిమం అమౌంట్ 200 అనమాట. అండ్ నా పేటీఎం నెంబర్ ఆల్రెడీ లింక్ అప్ అయింది కాబట్టి విత్డ్రా అనేది కొట్టేసిన. అండ్ గైస్, మీకు కూడా ఈ అమౌంట్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది, అండ్ దీని ప్రాసెస్ అంతా చాలా ఈజీ. నేను కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఇచ్చిన, కోడ్ ఇచ్చిన, మీరు అయితే ఆ లింక్ యూజ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని అండ్ ఆ కోడ్ని అయితే ఎంటర్ చేయండి. అండ్ మీకు చెప్పేది ఏంటంటే, నేను ఇదైతే ఫేక్ అయితే కాదు, చాలా రియల్ అనమాట. అండ్ మనీ కూడా 100% ఇస్తుంది. అండ్ మీ కళ్ళంగా నేను విత్డ్రా అని చెప్పి చేసిన. అండ్ మీరు ఇప్పుడైతే నా పేటీఎం చూడండి, నా పేటీఎంలో నా పాస్బుక్ అనేది ఓపెన్ చేస్తా. సో నా పాస్బుక్లో మీకైతే అర్థమవుతుంది నేను మనీ యాడ్ చేసినా లేదనేది, అంటే మనీ అనేది యాడ్ అయిన లేదు. సో 75 అయినాయి, ఒకేసారి 276 అయినాయి. కింద పోతే చూడండి, క్యాష్ బ్యాక్ రిసీవ్డ్ ఫ్రమ్ బైట్ టెక్నాలజీ అని. సో క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది. గైస్, ముంగల్ ట్యాగ్స్ గురించి మాట్లాడదాం. ట్యాగ్స్ అంటే ఏమని చెప్పిన ఆ వీడియోలో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైటిల్స్ ఇస్తాం. సో ఎవరైనా యూట్యూబర్స్ డిఫరెంట్ టైప్స్గా సర్చ్ చేస్తారు కదా, అంటే మన సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా సర్చ్ చేస్తారు. అలాంటి వాళ్ళకి ఫైండ్ చేయడానికి మన ట్యాగ్స్ అనేది చాలా ఈజీగా యూజ్ అవుతాయి అన్నాం. సో మరి హ్యాష్ ట్యాగ్స్ ఎందుకు యూజ్ అవుతాయి అంటే, హ్యాష్ ట్యాగ్ స్టూడెంట్స్ టైప్ క్లాసెస్ అన్న ప్రతి వీడియోకి ఉంటుంది. ఇన్ కేస్ హ్యాష్ ట్యాగ్ స్టూడెంట్స్ టైప్ క్లాసెస్ అని క్లిక్ చేస్తే ప్రతి వీడియో అనేది ఇక్కడ లైన్ ఎమ్మట వస్తుంది. అండ్ నేను హ్యాష్ ట్యాగ్ వేసి నేను ఈ వీడియో ఏం చెప్పినా, సో హ్యాష్ ట్యాగ్ గురించి చెప్పినా లేదంటే ఎస్ఈఓ గురించి అని చెప్పిన. సో ఇన్ కేసు ఎవరైనా ఎస్ఈఓ అని టైప్ చేస్తే నా ఛానల్ అనేది వచ్చేస్తుంది అనమాట, ఎందుకంటే మన హ్యాష్ ట్యాగ్ ఎస్ఈఓలో ఉంచినాం. సో ఇదన్నీ ఎస్ఈఓ కేటగిరీ అని యూట్యూబ్ కి మనం చెప్తున్నాం అనమాట. బై యూజింగ్ ట్యాగ్స్ కూడా అదే చెప్తున్నాం, కానీ హ్యాష్ ట్యాగ్స్ అనేది కొద్దిగా పవర్ఫుల్ అనమాట కంపేర్ టు దాంతో. అయితే ఇదైతే ఏంటంటే మనం షార్ట్ కట్ ఇస్తుంది అనమాట, ఈ వీడియో దీనికి పలానది అని, బై యూజింగ్ హ్యాష్ ట్యాగ్స్. సో మళ్ళీ ఈ హ్యాష్ ట్యాగ్స్ లో ప్రాబ్లమ్ ఏంటంటే మీరు బయట హ్యాష్ ట్యాగ్స్ అయితే వేయకండి. సో ఎలాంటి ట్యాగ్స్ అంటే, ఇప్పుడు నేను ఏం చేసిన, యూట్యూబ్ లో హ్యాష్ ట్యాగ్స్ గురించి చెప్పిన, ఇది ఎస్ఈఓ కాబట్టి హ్యాష్ ఎస్ఈఓ అని వేసిన, కానీ ఇది కొవైడాకి ఎలాంటి సంబంధం లేదు కరోనాకి. సో నేను ఇన్ కేసు ఇప్పుడు దీనికి కొవైడా గురించి అండ్ కరోనా గురించి మంచి ఇన్ఫర్మేషన్ ట్రెండింగ్ లో ఉంది, దీని మీద కొవైడా గానీ కరోనా గానీ టాపిక్ గురించి వేస్తే నాకు ఎక్కువ వ్యూస్ వస్తాయి అనుకో, నేను హ్యాష్ ట్యాగ్స్ వేస్తే యూట్యూబ్ ఏం చేస్తా అంటే చల్దొబ్బాయి అని మాత్రం అంటది. ఇదైతే ఫక్క. సో మీరేం చేయాలంటే, మీ ఛానల్ కి ఏ హ్యాష్ ట్యాగ్ అవసరమో, అంటే మీ వీడియో ఏందో అది హ్యాష్ ట్యాగ్ అండి. మరి ఎన్ని హ్యాష్ ట్యాగ్స్ వేయాలంటే, జస్ట్ 3 అండి ఎక్కువ. ఒకటి మీ ఛానల్ నేమ్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి మీరు హ్యాష్ ట్యాగ్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇంకొకటి. సో కొద్దిగా ఒకదానికో మీరు ఎస్సీ గురించి చెప్పారు, ఎస్సీఓ అని పెట్టండి హ్యాష్, అండ్ తెలుగులో చెప్తారు కాబట్టి ఎస్సీఓ తెలుగు. ఇంత చాలు. మరి మీకు ఇంకా ఎక్కువ వేయించుకోవాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోండి. సో దాంట్లో అయితే ఏం ప్రాబ్లం లేదు, మీరు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఒక 5 to 6 అయినా వేసుకోండి. బిలో 10 దాకైతే ఎక్కువ ట్రై చేయండి, ఎందుకంటే మరీ ఎక్కువ వేసిన కూడా మనకు 3 ట్యాగ్స్ చూపిస్తుంది ఎవరికైనా సర్చింగ్ లా. సో మీరైతే 3 ట్యాగ్స్ అయితే రిఫర్ చేయండి, లేదు బిలో 10 మీ ఇష్టం, అది మీరు కూడా వేసుకోవచ్చు. అండ్ గైస్, ఇప్పుడు మనం అసలు ట్యాగ్స్ వేయాలో మాట్లాడుకుందాం. గాయస్, ముందుగా మీ దాంట్లో సెల్ ఫోన్లో యూట్యూబ్ స్టూడియో ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఇన్ కేస్ మీరు సిస్టమ్ అయితే మీ వీడియో యొక్క డిస్క్రిప్షన్ ఓపెన్ చేయండి. అండ్ సేమ్ నేను ఎలా అయితే చెప్తున్నా అలానే చేయండి. క్రియేటర్ స్టూడియోలో మనం ఏ వీడియోకి వేయాలో దాని పెన్సిల్ గుర్తు కొట్టండి. అండ్ అక్కడ యూట్యూబ్లో వచ్చేసి మనం ఏ వీడియో కొట్టాలో దానికైతే ఎడిటర్ సింబల్ కొట్టండి. అండ్ ఇక్కడ నేను ఈ వీడియోకి చూడండి ఎలాంటి హ్యాష్ ట్యాగ్స్ వేయలేదు మీకు చెప్పడానికి. అండ్ నేను ఏం చేస్తున్నా అంటే పైకి పోతున్నాయి, ఇవన్నీ స్పేస్ ఇచ్చేసి కొద్దిగా పైన ఖాళీ చేసుకుంటున్నాను, ఎందుకంటే హ్యాష్ ట్యాగ్స్ రాయాలి కాబట్టి. అండ్ గైస్, ఈ హ్యాష్ ట్యాగ్స్లో ఏంటంటే మనం ఎలాంటి స్పేస్ అయితే ఇవ్వద్దు, అండ్ ఈ సింబల్స్ కూడా ఇవ్వద్దు, యాండ్ సింబల్ ఎట్ ద రేట్ ఇలాంటివి అయితే ఇవ్వకూడదు. సో మీకు అర్థం కావడానికి నేను ఒకటైతే ఎక్సెస్ కూడా ఇస్తున్నా, అండ్ అంటే యాండ్ సింబల్ యూజ్ చేస్తున్నా, అదనేది నాకు హ్యాష్ ట్యాగ్లో చూపించింది, అందుకే మీకు అయితే మీకు కళ్ళతో అర్థం కావాలి కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. అండ్ నా ఛానల్ నేమ్ వేసిన యాష్ స్టూడెంట్ షేక్ క్లాసెస్, ఎందుకంటే నా ఛానల్ కంటెంట్ అంతా ఒక సీక్వెన్స్లు ఉండాలి కాబట్టి యాష్ స్టూడెంట్ షేక్ క్లాసెస్. ఈ వీడియో నా ఛానల్ అని చెప్పుకోవడానికి నాకు రైట్స్ ఉన్నాయి కాబట్టి నేను స్టూడెంట్ షేక్ క్లాసెస్ అని వేసుకున్నా. అండ్ CNR అని పెట్టిన, యాండ్ సింబల్ అయితే యూజ్ చేయొద్దు ఎందుకంటే అది కూడా వన్ టైప్ ఆఫ్ సింబల్. అండ్ నేను కామెంట్ అండ్ రిప్లై సెక్షన్ కాబట్టి కామెంట్ అండ్ రిప్లై ఇచ్చిన, అండ్ యూట్యూబ్ అని పెడుతున్నా. సో యూట్యూబ్ అనేది పెట్టకూడదు ఎందుకంటే నేను యూట్యూబ్ సంబంధించిన వీడియో చేసినా కానీ వద్దులేండి.
సో నేనైతే ఈ నాలుగే వేసిన, ఎందుకంటే త్రీ చాలు నాకు తెలిసినంత వరకు, కానీ నేను మీకు అర్థం కావడానికి ఫోర్ వేసిన ఒక ట్యాక్స్ సిఎన్ఆర్ అనేది. అండ్ మీకు ట్యాక్స్ గురించి ఒక టెక్నిక్ చెప్తాను, అంటే ఒక హింట్లాగా ఎలా అంటాం దీన్ని, ఎలా అయినా అనుకోండి. సో చాలా షార్ట్కట్ అనమాట. ఇక్కడ నేను ఏం చేస్తుందంటే క్వశ్చన్ అండ్ రిప్లై ఇద్దామా. సో నేను ఇది కామెంట్ అండ్ రిప్లై కాబట్టి కామెంట్ అండ్ రిప్లై అనే ఇస్తాను, ఎందుకంటే ఇది లాస్ట్గా ఏమవుతుందని నేను ఒక 10 to 15 వీడియో చేస్తాను, దాంట్లో ఇది ఒక రేటింగ్ ట్యాగ్ లాగా మారిపోద్ది అనమాట. సో అంటే రేటింగ్ అనే ర్యాంకింగ్ అనేది పెరుగుద్ది అనమాట ఈ ట్యాగ్కి. సో కామెంట్ అండ్ రిప్లై అని ఇస్తున్నా. అండ్ ఎపిసోడ్ 2, ఎందుకంటే నేను ఆల్రెడీ ఎపిసోడ్ 1 చేసిన, అలా కూడా కొంతమంది కామెంట్స్ డౌట్ ఇచ్చేసిన. అండ్ ఇది ఎపిసోడ్ 2 అనమాట. సో ఈ ఎపిసోడ్ 2 అని ఇచ్చేసిన. అండ్ నా దాంట్లో అయితే కామెంట్స్ అండ్ ట్యాగ్ అనేది అయిపోతుంది. సో మీరేం చేయాలంటే ఇదంతా అయిపోయినాక పైన సేవ్ అన్ ఆప్షన్ చూడండి, దాన్ని అయితే క్లిక్ చేయండి. మీరు ఎన్ని ట్యాగ్స్ అంటే అన్ని ట్యాగ్స్ కావాలంటే ఇక్కడ ప్లేలిస్ట్ ఉంది, ఇన్ కేస్ మీకు ప్లేలిస్ట్ ఉంటే ఆ వీడియో సంబంధించింది అది వేసుకోండి. అండ్ చూసారు కదా నేనైతే ఇప్పుడు పైన వీడియో సింబల్ ఉంది అది నొక్కేసిన. అండ్ నా డిస్క్రిప్షన్ ఓపెన్ చేసిన చూడండి. అండ్ డిస్క్రిప్షన్ ఓపెన్ చేస్తే స్టూడెంట్స్ డే క్లాస్ అనేది యాష్ వచ్చేసి గ్రీన్ కలర్లో వచ్చేసింది, కానీ యాష్ సిఎన్ఆర్ అనేది అయితే రాలే, ఎందుకంటే అలా సింబల్ అనేది యూజ్ చేసిన కాబట్టి. అండ్ ఇప్పుడు నా స్టూడెంట్స్ డేస్ క్లాసెస్ అని క్లిక్ చేస్తే చూడండి లైన్ నెంబర్ నా వీడియోస్ అన్నీ వచ్చేసినాయి. ఇలానే ఇన్ కేస్ మీ దాంట్లో ఎవరైనా సబ్స్క్రైబర్ వచ్చేసి మీ డిస్క్రిప్షన్ క్లిక్ చేసినప్పుడు స్టూడెంట్స్ అండ్ మీ ఛానల్ నేమ్ కొడితే మీ వీడియోస్ అనేది కూడా వచ్చేస్తాయి అన్నమాట. సో దీనివల్ల ఏమైతుందో మీరు అబ్జర్వ్ చేసిరా, మీ వీడియోస్ అనే ఒక సీక్వెన్స్ వచ్చినాయి. అండ్ యాష్ కామెంట్ అని ఉంది, సో దాన్ని క్లిక్ చేస్తే ఏమైందంటే ఆ కామెంట్కి రిలేటెడ్గా వీడియోస్ వస్తాయి. ఇన్ కేస్ మీ వీడియో కూడా క్లిక్ అయితే ఎవరైనా కామెంట్ అని కొడితే మీ వీడియో కూడా పైకి వచ్చే ఛాయిస్ ఉంది అన్నమాట. సో నీ కామెంట్ అనేది నా దాంట్లో ఒక కంటెంట్ ఎపిసోడ్ టైప్ కాకుండా ఇక్కడ ఎవరికి కూడా ఆ వీడియో లేదు. సో నేను కామెంట్ అని పెట్టిన, అండ్ కామెంట్ అని పెట్టిన కాబట్టి ఇప్పుడు నా వీడియో ఆడికి వచ్చే ఛాయిస్ ఉందన్నమాట, ఇన్ కేస్ ఇది పికప్ అయిపోతే కొన్ని రోజుల తర్వాత. అండ్ గైస్ ఇది చాలా సింపుల్ ప్రాసెస్, ఈ ట్యాగ్స్ వేయడం వల్ల మన వీడియోస్ అన్నిటికీ మంచి ప్రమోషన్స్ మనమే ఇచ్చుకుంటున్నట్టు. ఇది ఒక టైప్ ఆఫ్ కంటెంట్, మనం ఆ రిలేటెడ్ టైప్ ఆఫ్ కంటెంట్ అని మనం యూట్యూబ్కి మనమే చెప్తున్నాం అన్నమాట. సో యూట్యూబ్ కూడా దాన్ని పరిశీలిస్తుంది, పరిశీలించి అండ్ మనకైతే మన వీడియోని ఇంకా ఎక్కువ ప్రమోట్ చేస్తుంది. మీకు తెలియదు జనరల్గా ఒక వీడియోని యూట్యూబ్ ఏం చేస్తుంది అంటే దాదాపు కొన్ని వేల మందికి చూపిస్తుంది. సో అలా మన కంటెంట్ ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళే చూస్తారనమాట. అండ్ అలా ఎంతవరకైతే మన కంటెంట్ నచ్చుతో వాళ్ళే మన సబ్స్క్రైబ్ అవుతారు అన్నమాట. సో గాయస్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ సపోర్ట్ ఇలానే కంటిన్యూ చేయండి. బై బై, సైనింగ్ ఆఫ్, దిస్ ఈస్ మధు, లవ్ యూ ఆల్.